ఉన్నత విద్యా మండలి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనేసి మనకైతే ఇవాళ సాక్షి న్యూస్ పేపర్లో అయితే 10th పేజ్లో అయితే ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. సో ఎవరైనా చెక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఏపీ సాక్షి న్యూస్ పేపర్లో మీరు 10th పేజ్లో ఈ న్యూస్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో కేటగిరీ వైజ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అదేవిధంగా కౌన్సిలింగ్ ఎప్పుడు, ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసి జూలై 27th నుంచి 31st వరకు అయితే ఉండబోతుంది. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఆఫ్ ఎంసెట్కి వచ్చేసి ఆగస్ట్ 16th నుంచి ఆగస్ట్ 25th వరకు అయితే ఉంటుంది. అండ్ బీటెక్ బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ బి తరగతుల్లోకి వచ్చేసి సెప్టెంబర్ 2 నుంచి ఎంసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 7th వరకు అయితే కౌన్సిలింగ్ అనేది ఉండబోతుంది ఎంసెట్ వాళ్ళకి. సో ఇది ఎంసెట్కి సంబంధించిన షెడ్యూల్ అనమాట. అండ్ నౌ ఈసెట్ పరీక్ష, ఈసెట్ ఎగ్జామ్కి సంబంధించి డీటెయిల్స్ అనేటివి తెలుసుకుందాం. సో ఈసెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ముందుగా జూలై 24th అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 8 వరకు మాత్రం మనకు ఈ కౌన్సిలింగ్ అనేది ఉండబోతుంది. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్ 19th నుంచి ఆగస్ట్ 22 వరకు అయితే మనకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకు ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి అంటే ఆగస్ట్ 17th నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మీకు అయితే డౌట్ రావచ్చు. సో సెకండ్ కౌన్సిలింగ్ ఆగస్ట్ 19th నుంచి అయితే ఆగస్ట్ 17th నుంచి ఎందుకు బ్రో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనేసి మీరైతే అడగచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే ఆల్రెడీ అయిపోయింటారో, సీట్లు వచ్చింటాయో, వాళ్ళకు ఆగస్ట్ 17th నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో రిమైనింగ్ ఎవరైతే ఆగస్ట్ 19, ఆగస్ట్ 22 ఉన్నారో వీళ్ళు బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల సెకండ్ కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకుని ఉంటారు కాబట్టి వీళ్ళు కొద్దిగా లేట్గా అయితే జాయిన్ అయితే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఐసెట్ పరీక్ష చూసుకున్నట్లయితే సో ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్, అదేవిధంగా కౌన్సిలింగ్ డేట్స్ అనేవి కూడా తెలుసుకుందాం. సో ఐసెట్ ఎగ్జామ్ ముందుగా జూలై 25th రోజు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయనున్నారు. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్ 27th నుంచి సెప్టెంబర్ 2 వరకు అయితే మనకైతే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే జరగనుంది. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 15th వరకు అయితే సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఉండబోతుంది. అండ్ ఫస్ట్ సెమిస్టర్ తరగతుల ప్రారంభం వచ్చేసి సెప్టెంబర్ 7th నుంచి అయితే మనకైతే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. సో ఇవి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఓవరాల్గా చాలామంది ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, కరెక్ట్ డేట్స్ ఎప్పుడు అనేసి చాలామంది అయితే భయం ఆందోళనలు అయితే ఉన్నారు. సో ఈ వీడియో ద్వారా మీకైతే పూర్తిగా తెలిసిపోయింది అనేసి నేనైతే అర్థం చేసుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ మీరు ఎంసెట్కి సంబంధించి, ఈసెట్కి సంబంధించి, డిప్లొమాకి సంబంధించి, సో రిమైనింగ్ ఏ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కానీ మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రమే క్లిక్ చేయండి. ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే మీకు రావాలనుకున్నారో సో అవన్నీ మీకైతే ఈ ఛానల్ ద్వారా అయితే అందుతూ ఉంటాయి. సో ఇది గైస్ ఫైనల్గా థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ బిఎస్డి సైనింగ్ అవుట్, బై.